ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్రలో ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసినందుకు అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 21వ తేదీన ధర్మాబాద్ కోర్టులో హాజరు కావాలంటూ వారెంట్ జారీ చేశారు. చంద్రబాబుతో పాటు మరో 15 మందికి కూడా వారెంట్లు జారీ అయ్యాయి. 8 ఏళ్లుగా ఒక్కసారి కూడా నోటీసు ఇవ్వకుండా ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. వారెంట్ జారీ అయిన వారిలో తెలంగాణ, ఏపీ ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఏపీ మంత్రి దేవినేని ఉమతో పాటు తెలంగాణకు చెందిన విజయరామారావు పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. శ్రీవారికి దర్శనార్థం వెళ్తే ఈ టైంలోనండి నోటీసులు ఇచ్చేదానికి, లోక కళ్యాణం కోసం భగవంతుడి దగ్గర ఉంటే ఎవరి ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు? ఎవరిని ఇక్కడ పేట వెక్కడానికి నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు? తెలుగు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదో బీజేపీ చేతిలో ఉందని, మీ సొంత దీంట్లో ఉందని చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం మీరు వ్యవహారాలు చేస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునే పరిస్థితి లేదు. మేము మీలాగా రైలు తగలు పెట్టడము, బస్సులు తగలు పెట్టడము, బంధువులు చేయడం అలాంటి చెయ్యం. చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తే ప్రపంచ దేశాల్లో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తాం నిరసనలో. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉన్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడా అని అడుగుతారు. అంత గొప్ప వ్యక్తి. అంతేగాని ఇండియా అంటే నరేంద్ర మోడీ అని అడగరు. నీ సినిమా ఇంకే అన్నాళ్ళు 5-6 నెలలు నీలాంటి ప్రధానమంత్రులు వస్తుంటారు పోతుంటారు. చంద్రబాబు నాయుడు లాంటారు చిరంజీవి. కనుక మీరు ఇప్పటికైనా సరే కుట్ర పూరిత రాజకీయాలు మానండి. కుట్ర చేశారంటే మీరు నాశనం అవుతారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు. ప్రజాబలం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజా సంక్షేమం కోసం పోరాడే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి నోటీసు కూడా ప్రజా పోరాటం గురించి వెళ్ళినటువంటి వ్యక్తికి ఇచ్చారు తప్ప, అతను ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాగా 43,000 కోట్లు దోచుకొని ఈడీ కేసులో 15 నెలలు జైల్లో శిక్ష అనిపిస్తే, ఇదే ప్రధానమంత్రి మోడీ నేను ప్రధాని అవగానే ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి నాయకుల్ని మక్కలు దాన్ని బొక్కలు వేస్తానని చెప్పినటువంటి ఇదే ప్రధానమంత్రి మోడీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఇక్కడ రక్షణ కవచంలాగా, అతని కేసులన్నిటికీ కూడా ప్రధానమంత్రి మోడీ ఇవాళ రక్షణ కవచంలాగా ఏర్పడి అతని కేసులన్నీ కూడా ఫైనల్గా రాకుండా ఇన్ని చేస్తున్నావే ఎందుకయ్యా? నువ్వు ఆ రోజు తప్పు చేసావు, నిన్ను తప్పు చేసినందుకు ప్రశ్నించినందుగా. తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత కక్షనా? నువ్వేంటి అనుకుంటున్నాడు ప్రధానమంత్రి మోడీ చంద్రబాబు గారికి కానీ ఇలాంటి కక్ష సాధింపులు చర్యలు కానీ మొదలెడితే నీ రాష్ట్రమైనటువంటి గుజరాత్ నుంచే నిరసనలు మొదలవుతాయి. కాబట్టి ఎప్పటికైనా మనసు మార్చుకో. నీకు ఇంకా 6 నెలలు ఏముంది ప్రధానమంత్రిగా? ఎప్పటికైనా మనసు మార్చుకొని ఇలాంటి కక్ష సాధింపు చర్యలను ఉపసంహరించుకుంటామని కోరుకుంటున్నా.
ఇప్పుడు కేసీఆర్ నడిపించేది నరేంద్ర మోడీ, తెలంగాణ ఎన్నికల వ్యూహం కూడా నరేంద్ర మోడీ మీరు ఆరోపణ చేస్తున్నారు, అంటే కేసీఆర్ స్పందిస్తారని ఎలా అంటున్నారు? ఇవాళ రాజకీయం కాదండి, ఇప్పుడు నేను మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది నేను రాజకీయం కాదు. ఆ రోజు ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిద్దని చంద్రబాబు నాయుడు గారు ఆ పోరాటం మొదలుపెట్టారు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణకి ముఖ్యమంత్రే కాకుండా తెలంగాణ కావాలని ఆయన పోరాటం చేసినటువంటి నాయకుడు. కాబట్టి అలాంటి తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేస్తే దాన్ని సాకుగా చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు కూడా దీని మీద స్పందించాలని చెప్తున్నాను నేను. బీజేపీ జెండా కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పన్నాగాలు కానీ పన్నితే బీజేపీ జెండా కూడా ఎక్కడ కనబడకుండా చేస్తాం. ఎగరేయడం తర్వాత బీజేపీ జెండా కూడా ఎక్కడ కనబడదు. మేము చూస్తాం ఇప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడే చూసాం, చూసి దీని మీద స్పందించాం. రేపు మొత్తం పార్టీ కూర్చుంటుంది. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి కుయ్యెత్తుల్ని ఎలాగ ఎదుర్కోవాలో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఏం కొత్త కాదు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని దించేస్తే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు 100 మంది అన్న ఇందిరాగాంధీ ముందు చాలరు. అలాంటి ఇందిరాగాంధీ గారినే ఆ రోజు ఎన్టీ రామారావు గారు వెనకాతలుండి ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి రబ్బర్ స్టాంప్ రామ్లాల్ ఎవరైతే గవర్నర్ ఉన్నాడో ఆ గవర్నర్ని బర్తప్ చేసి వెనక్కి తీసుకొని శంకర్ దయాళ శర్మని మళ్ళీ ఇక్కడ పంపించి మళ్ళీ ఎన్టీ రామారావు గారికి పట్టం కట్టిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించింది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ హనుమంతుడి ముందు కుప్పిగెంతులాగా ఉంటాయి. ఇవాళ వీళ్ళు చేసే పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడైతే ఈ నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కుప్పిగెంతులు. అంటే ఎవరు అర్థం చేసుకోండి. అది కరెక్ట్ అండి. అసలు కేసు కాదండి, ఇప్పుడు నాకు అనుభవం ఉంది, నా మీద కూడా అనేకమైనటువంటి ధర్నా కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 27 కేసులు పెట్టారు, నాకు అనుభవం ఉంది. ధర్నా చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి కోర్టుకు పెడతారు, కోర్టులో బెయిల్ తీసుకుంటాం లేదంటే పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తారు. నెలలో 2 నెలల్లో సంవత్సరం పోయిన తర్వాత మాకు సమన్లు పంపిస్తారు. సమన్లు పంపించి బాబు ఫలానా తారీఖున నీకు వాయిదా ఉంది, కోర్టుకు హాజరా కా అంటారు. ఒకవేళ నేను సమన్లు తీసుకోలేదనుకోండి అప్పుడు వారంట్ ఇస్తారు. లేదు నేను సమన్లు తీసుకొని కోర్టుకు హాజరవ్వలేదు అనుకోండి అప్పుడు వారంట్ ఇస్తారు. కానీ ఇది ఎక్కడదండి ఒక ముఖ్యమంత్రికి? అది ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొట్ర అందరు కనబడుతుంది. ఆపరేషన్ గరుడలో ఇది ఒక భాగం. అసలు టీడీపీ శ్రేణులకే పిలుపు కాదండి ఇది. భారతదేశంలోనే ఉన్న వాళ్ళు కాకుండా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా, ఇవాళ ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, తమిళనాడులో ఎక్కువ ఉంటారు, ప్రతి చోట తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే నిరసనలకి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జోలికి కానీ వస్తే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయి. మీరు ఓన్లీ ఏదో భారతదేశంలో అనుకుంటున్నారు, అదేనండి. నెక్స్ట్ చూద్దాం బాబు, నెక్స్ట్ చూద్దాం ఏమవుతుందో చూద్దాం. అలాంటి ఇప్పుడు మీ ముందు చెప్పాము మేము, ఈ బందులు చేయడము లేదా రైలు తగల పెట్టడము బస్సులు తగల పెట్టడము దానికి మేము వ్యతిరేకం, మా నాయకుడి వ్యతిరేకం. మా నాయకుడి సిద్ధాంతాలనే మేము పాటిస్తాం. కాబట్టి ఏ తరహాలో ఉండాలో నిరసన పార్టీ